Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ పెద్దోళ్ళకు ఎదురు లేదు, వారసులకు సీన్ లేదు. నేటి రాజకీయాల్లో వారసత్వం కంపల్సరీ. రాజకీయం అంటేనే వారసత్వంగా మారిపోయింది. ఎన్నికల వ్యయాన్ని భరించాలన్నా, కేడర్ను మేపాలన్నా ఆర్థిక బలం అవసరం. అది కొందరికే ఉంటుంది. నాయకత్వ లక్షణాలు లేకపోయినా ఆర్థిక బలం, వారసత్వం ఉంటే చాలు. చాలామంది లీడర్లు అయిపోతున్నారు. కానీ విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వారసులు ఎవరూ క్లిక్ కావడం లేదు. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. తండ్రులను ఆదరించిన ప్రజలు వారసుల విషయానికి వచ్చేసరికి నో అనేస్తున్నారు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు. వారు జిల్లాను ఒకప్పుడు శాసించారు. ఎందరికో రాజకీయ వానమాలు నేర్పించారు. కానీ తమ పిల్లల విషయానికి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారు. జిల్లాలో అశోక్ గజపతి రాజు, పెనుమెత్స సాంబశివ రాజు, పతివాడ నారాయణ స్వాములు సీనియర్ నేతలు. వీరు దాదాపు వాటమే అనేది ఎరగరు. అలాంటి వీరి వారసుల విషయంలో మాత్రం జనం రివర్స్గా ఆలోచిస్తున్నారు. అశోక్ గజపతి రాజు విషయాన్ని తీసుకుంటే ఆయన జిల్లాను శాసించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. ఆయన మాట మీదనే జిల్లా పార్టీ నడిచేది. బంగ్లా నుంచే రాజకీయాలు నడిపేవారు. అలాంటి అశోక్ గజపతి రాజు వారసురాలు అదితి తొలి అటెంప్ట్లోనే ఫెయిల్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి తొలిసారి బరిలోకి దిగిన అదితి ఓటమి పాలయ్యారు. తండ్రి తర్వాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, యువతరం వారసత్వాన్ని పెద్దగా ఇష్టపడకపోవడంతో అదితి ఎలా నెట్టుకొస్తారన్న సందేహాలు పార్టీలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పెనుమెత్స సాంబశివరాజు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ చరిత్ర ఈయనది. కాంగ్రెస్ పార్టీలోనూ, తర్వాత వైసీపీలో చేరి పెనుమెత్స ఇప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 1967 నుంచి 2004 వరకు వరుసగా 8 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువు. ఎంతోమందికి రాజకీయాలను పరిచయం చేశారు. కానీ తన కుమారుడి విషయంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈయన కుమారుడు పెనుమెత్స సూర్యనారాయణ రాజుకు నెల్లిమర్ల నుంచి టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో అసలు టికెట్ దక్కకపోవడం విశేషం. ఇప్పటికీ జగన్కు పెనుమెత్స అంటే గౌరవం. ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పెద్ద అయిన రాజకీయాల్లో సూపర్ హిట్ అయిన ఆయన కొడుకు మాత్రం అటర్ ఫ్లాప్ అయ్యారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు. ఈయన మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన వారసులు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. పతివాడకు 3 కుమారులు ఉండగా చిన్న కుమారుడైన తమ్మినాయుడు మాత్రమే రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. గత టీడీపీ హయాంలో తమ్మినాయుడిపై అనేక ఆరోపణలు రావడంతో తండ్రికి మంత్రి పదవి దక్కలేదన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద విజయనగరం జిల్లాలో సీనియర్ నేతల వారసులు ఏమాత్రం రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు.